Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కొరనేలు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా తెలుగు ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ పండగ పర్వదినాన మీ అందరితో కూడా ఒక విషయంపై మాట్లాడాలని చెప్పి రావటం జరిగింది. ఒక వాళ్ళ నాన్నగారేమో వీడు నాయకుడు అవ్వాలి అనుకుంటూ ఉన్నారు, కానీ ఆ వ్యక్తి ఏమో మెచ్యూరిటీ రాక ఇప్పటికీ కూడా ట్విట్టర్ బాయ్గానే మిగిలిపోతూ ఉన్నాడు. ఈరోజు నిజంగా ఆ ట్విట్టర్ బాయ్ పెడుతూ ఉన్నారు. ఈరోజు పూర్వం దేవతలంతా ఇదే రోజున శ్రీమన్నారాయణ దర్శించారని, ఆ స్వామి అనుగ్రహం పొంది రాక్షస పీడ వదిలించుకున్నారట అని, రాష్ట్రానికి కూడా ఆ రాక్షస పాలన నుంచి త్వరగా విముక్తి లభించాలని ప్రార్థిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నాడు. బాబు లోకేష్ 2019లోనే ఆ దుష్ట శిక్షణ జరిగి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాక్షస పాల నుండి విముక్తి లభించింది. ఆ తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా జగనన్న జగనరంజక పాలన మొదలై రాష్ట్రమంతా కూడా సంక్షేమంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఎప్పుడూ మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారినే సీఎంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. హైదరాబాద్లో ఉంటున్నావయ్యే, హైదరాబాద్లో ఉన్న నీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభీష్టం అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా నీకు రాలేదు. ఇది ఇక్కడ ప్రజలతో మమేకమైతేనే తెలుస్తుంది. పండగ పూట ప్రతి ఇంట సిరిల పంట కలగాలని కోరుకోకుండా ఇష్టం వచ్చిన రాతలతో పచ్చకామరల దృష్టితో చూస్తూ పర్వదినాన్ని కూడా ప్రజా ఆగ్రహాన్ని రెచ్చగొడుతూ ఉన్నాం. సమయం సందర్భం లేకుండా విమర్శ పేరుతో కడుపులో ఉన్న విషాన్ని వెళ్లగక్కుతూ ప్రతి విషయాన్ని కూడా రాజకీయ విద్వేషాలను ప్రేరేపించేందుకు ఉపయోగించుకోవాలనే నీ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ నీకు నేను కూడా ఆ దేవుని భగవంతుని కోరుకుంటూ ఉన్నా. నీకు కూడా ఆ రాజకీయంగా నువ్వు మెచ్యూర్ అవ్వాలని, నీకు కూడా ఆ పరిపక్వత ఇంకా రావాలని నేను కూడా ఆ భగవంతుని నుమనసుతో కోరుకుంటూ ఉన్నా. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని గుర్తుంచుకుంటే మంచిది. నిన్నేమో బాబుగారేమో నిన్ను ఒక మంచి నాయకుడు తయారు చేయాలనుకుంటూ ఉంటే, నువ్వేమో ఎంతసేపు ఒక ట్విట్టర్ బాయ్గానో ఒక పప్పు బేబీగానో తయారవుతూ ఉన్నావు. ఆ భగవంతు ఇక్కడ రాజకీయాలను కూడా భగవంతుడిని కూడా రాజకీయాలకు వాడుకోకుండా ఆ భగవంతుడు నీకు కూడా మంచి ఆలోచన విధానాన్ని ఇవ్వాలి అని చెప్పి నేను కూడా భగవంతుని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.